हाय तेलुगु तेलि स्वागत सो वेलकम बैक टू सैटरडे स्पेशल लास्ट वीक मिस अय्यां कदा ओके लास्ट सैटरडे मीकु गुर्तुने उंटदी लास्ट टू लास्ट सैटरडे आई थिंक 21st मार्च वीडियो चूडंडी आ 21st मार्च वच्चिन वीडियो लो मनं ई ट्रेंड लाइन्स गुरिंची मार्केट हाउ टू रीड द मार्केट्स मार्केट्स एट्ला रीड चेयाली అనే దాని మీద కొంచెం డిస్కస్ చేసాం గుర్తుందా మీకు దానికి సీక్వెన్స్ కంటిన్యూషన్ వస్తున్నాను ఇప్పుడు ఆఫ్టర్ 2 వీక్స్ వస్తున్నాను సీ ద స్పెషాలిటీ అంటే లాస్ట్ వీక్ మిస్ అయ్యాం మళ్ళీ ఈ వీక్ వచ్చాం అప్పుడు ఆ రోజు మనం ఏం డిస్కస్ చేసాం ఏమనుకున్నాం కొంచెం డౌన్ ట్రెండ్ గానే ఉంది ఏది అప్వర్డ్ మూమెంట్ కనిపించడం లేదు 15000 క్రాస్ అయి పైకి వెళ్తే అప్పుడు కొంచెం చూడొచ్చు అని కదా కానీ आफ्टर 15 डेज एक्ड़ो चूँ मार्केट मध्य इंक तग्दी आफ्टर 15 डेज एक् मार्केट अंटे अक्कड़े उंदे दादापू लेट अस कंटिन्यू चला इंट्रेस्टिंग टेक्निकल मामूल टेक्निकल रीड चेयटं चातनैते अर्थमय्ये कोद्दी चला रम्स गा उंटुंदी चला यू विल एंजॉय दि गेम आफ् ప్రైస్ మూమెంట్ ఈ ప్రైస్ మూమెంట్ పైకి కిందకి వస్తుంటుంది కదా అది మీకు వంటపడితే యు విల్ ఎంజాయ్ ది ప్రాసెస్ ఇప్పుడు లాస్ట్ వీక్ ఏం అనుకున్నాం అంటే ట్రెండ్ 15000 క్రాస్ అయ్యి పైకి వెళ్ళాలి 15000 దాటి 15400 15400 రేంజ్ లోకి వెళ్తే అక్కడ మళ్ళీ కొంచెం బాగుంటుంది అని అనుకున్నాం అయితే ఆ 15000 కి దాదాపు వెళ్ళలేదనే చెప్పాలి కాస్త కొస్త వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేసింది దేర్ వాస్ ఏ రెస్పాన్స్ సెల్లింగ్ ఇంకా చెప్పాలంటే బయింగ్ వచ్చేసింది సెల్లింగ్ వచ్చేసింది ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇన్సిడెంటల్ గా ఈ రోజు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఎలా ఉండొచ్చు టెక్నికల్స్ చూద్దాం మనం ఎందుకంటే డోంట్ మిక్స్ అప్ టెక్నికల్స్ ను డెవలప్‌మెంట్స్ ఈవెంట్స్ మార్కెట్ న్యూస్ మిక్స్ చేయకండి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎందుకని అక్కడ న్యూస్ చాలా పాజిటివ్ గా ఉండొచ్చు మార్కెట్ ఇక్కడ పెరగకపోవచ్చు న్యూస్ బ్యాడ్ గా ఉండొచ్చు మార్కెట్ ఇక్కడ పెరిగిపోవచ్చు మీకు ఎందుకు అక్కడ దాకా ఎందుకు కరోనా బెస్ట్ ఎగ్జాంపుల్ కదా కరోనా అని పడేశారు పడేసిన తర్వాత కరోనా ఇంప్రూవ్ అవలా కరోనా కేసులు పెరుగుతున్నాయి పెరుగుతూ వచ్చాయి కానీ మార్కెట్ రికవర్ అవుతూ వచ్చింది కరోనా కేసులు పెరుగుతుంటే మార్కెట్ ఎందుకు రికవర్ అయ్యిందంటే దట్స్ ఎ బిగ్ స్టోరీ వి కెనాట్ అండర్స్టాండ్ కాబట్టి జరిగే ఈవెంట్స్ గాని మార్కెట్ న్యూస్ గాని బేస్ చేసుకుని రేప్ మార్కెట్ తగ్గుతుంది లేదా పెరుగుతుంది అనేది చేసుకోవద్దు రెండోది సింగపూర్ నిఫ్టీ మనకన్నా ముందు ఉంటుంది కొద్దిగా సింగపూర్ నిఫ్టీ ఎస్జీఎక్స్ అంటారు సింగపూర్ నిఫ్టీ చూపించే ఇండికేషన్ బేస్ చేసుకుని మనం నమ్ముకో నానబోసుకోకూడదు సింగపూర్ నిఫ్టీ మైనస్ చూపించొచ్చు మనకి ఇండియాలో ప్లస్ కేల్పోవచ్చు అక్కడ ప్లస్ చూపించొచ్చు ఇక్కడ మైనస్ లోకి వెళ్ళిపోవచ్చు మార్కెట్ నడుస్తున్నప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా అందుకని టెక్నికల్స్ అంటే టెక్నికల్ గానే చూడాలి తర్వాత అనుకోకుండా జరిగే ఈవెంట్స్ డెవలప్‌మెంట్స్ వల్ల ఎలాగో తేడా వస్తుంది అది మన చేతిలో లేదు ఎందుకంటే ఆల్ డెవలప్‌మెంట్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెట్ స్పాంటేనియస్ మతలబ్ ఆన్ ది స్పాట్ స్పాంటేనియస్ గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జీఎస్టీ కలెక్షన్స్ ఇండియాలో బాగున్నాయి 1,23,000 crore ఎంత వచ్చింది ఈ లాస్ట్ 6 మంత్స్ లో హై ఇల్లర్గానే పండగ అవుతుందా కానీ అది ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గా తీసుకుంది మార్కెట్ కొంతవరకు అని అర్థం చేసుకోవాలి తర్వాత అమెరికాలో స్టిములస్ ప్యాకేజెస్ బైడెన్ గారు అనౌన్స్ చేశారు బాగుంది అమెరికన్ మార్కెట్స్ చక్కగా పెరిగాయి రికవర్ అయ్యాయి పెరిగాయి అని చెప్పాలి రికవర్ అవుతుంది బిలో 13,000 అలా దగ్గర 14,000 కి వచ్చింది అంటే 1000 పాయింట్స్ పైనే పెరిగింది అంటే ఇండెక్స్ చూడాలంటే చెప్పాలంటే ఇండియన్ డాక్స్ జర్మన్ తర్వాత అమెరికన్
ఇవి దగ్గర దగ్గరగానే మూవ్ అవుతున్నట్టు కదా 14000 15000 రేంజ్ లో సో ఇండెక్స్ ఎప్పుడు కూడా న్యూస్ ని మాత్రం బేస్ చేసుకోవద్దు న్యూస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కానీ అది పాజిటివ్ గా ఉంటుందా నెగటివ్ గా ఉంటుందా అనేది మనకు తెలియదు కాబట్టి బెటర్ అవాయిడ్ బుర్ర అందులో పెట్టొద్దు బుర్ర పెట్టొద్దు ఇప్పుడు మనం నేను నిఫ్టీ లోకి వెళ్తున్నానండి లెట్ us go to నిఫ్టీ లాస్ట్ టైం ఎక్కడో ఎక్కడ ఆగిపోయావో చూడండి అక్కడి నుంచి మళ్ళీ వెళ్దాం లుక్ ఎట్ దిస్ నేను క్యాండిల్స్ తీసుకున్నా 9 మంత్స్ డైలీ డైలీ చార్ట్ మనం ఈ దీని ప్రైస్ కూడా వెళ్దాం లేండి క్లోజింగ్ ప్రైసెస్ కూడా వెళ్దాం అంటే జస్ట్ చూడండి మీరు 21st కల్లా 21st మార్చ్ ఫస్ట్ ట్రెండ్ చూడండి ఎలా ఉంది స్టిల్ ఎక్కడున్నా గొంగలంటే వేసిన చోటే ఉన్నాను 21st మార్చి నుంచి డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి 21st మార్చి మార్చి 21st ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇంకా దిగింది దిగినట్టు దిగి కొంచెం మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యింది అంటే కొద్దిగా రికవర్ అయ్యింది మొన్న వీక్లీ సెటిల్మెంట్లు అండి వీక్లీ సెటిల్మెంట్ వాళ్ళకి కావాల్సిన విధంగా రిజల్ట్ తీసుకొస్తారు ఇది చూడండి దీని ట్రెండ్ 21st మార్చ్ తర్వాత దీనికి ట్రెండ్ లైన్ తీస్తే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది ఇది ఈ ట్రెండ్ కానీ ఆ తర్వాత మళ్ళీ ఏమైంది అది నిన్న మొన్న తలసరి రికవర్ అయింది కాబట్టి లేకపోతే ఇంకా కిందకుండేమో అంటే ఇక్కడ ట్రెండ్ బ్రేక్ అయింది ఓకే అయితే డౌన్ ట్రెండ్ ని జస్ట్ మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడి నుంచి ఇదొక లైన్ అయితే నిజానికి ఇది ప్యారలల్ గా ఉంది డేంజరస్ ఇట్లా ప్యారలల్ గా దానికి ఇది ప్యారలల్ గా ఉందంటే కొంచెం డేంజరస్ బట్ అదర్వైజ్ ఇక్కడి నుంచి వచ్చిన ట్రెండ్ ఇలా తీసుకుందాం వాట్ ఈజ్ యువర్ రీడింగ్ అండ్ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ 15,200 15,000 వెళ్ళిందా వెళ్ళలేదు లాస్ట్ 2 వీక్స్ తర్వాత మనం చూస్తున్నాం లాస్ట్ 2 వీక్స్లో అనుకున్నాం ఇక్కడ ఇక్కడి నుంచి ఇంప్రూవ్ అవుతుందేమో అని కానీ అక్కడి నుంచి తగ్గి కొంచెం రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ తగ్గి మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి ఎక్కడున్నావు అంటే అక్కడే ఉంది కదా దీన్ని క్లోజింగ్ ప్రైస్లో చూద్దాం క్యాండిల్ స్టిక్ కాకుండా క్లోజింగ్ ప్రైస్ తీసుకున్నట్లయితే అది దానికి క్యాండిల్ స్టిక్కి క్లోజింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అంతా యాక్చువల్స్ యాక్చువల్ ఓపెనింగు క్లోజింగు లో హై చూపిస్తుంది అలా కాకుండా ఇదైతే క్లోజింగ్ ప్రైస్ అయితే ఏంటంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ ప్రైస్ అంటే లాస్ట్ ప్రైస్ ఏం కాదు యావరేజ్ చేస్తారు దీన్ని ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది ఇక్కడ లోవర్ లోసు హయ్యర్ లోసు లోవర్ లోసు హయ్యర్ లోసు లోవర్ లోసు ఇక్కడ చూడండి ఒక సపోర్ట్ కనబడుతున్నది ఆ సపోర్ట్ మళ్ళీ తీసుకుంది కదా దిస్ ద సపోర్ట్ అంటే నేను దీనికి
ఫస్ట్ స్క్వేర్ చేసేస్తారండి కొంచెం ఈజీగా కనబడుతుంది ఈజీగా ఉంటుంది ఇక్కడ కదండి ఆ ఇక్కడ నుంచి स्क्वेर यस इप्पुडु स्क्वेर लो चूडंडि एक्कडुन्नाम मनं ई स्क्वेर लो मूव अवुतुन्नादि इंतकु मुंदु सपोर्ट वच्चिंदि ओकसारि डबल बॉटम अंटाम दीन्नि 14,270 ఆ రేంజ్ లో సపోర్ట్ ఉంది రెండోసారి వచ్చింది మళ్ళీ అక్కడికి డబుల్ బాటమ్ అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యింది కొద్దిగా రికవర్ అయ్యింది ఇట్లా తీసుకుందాం ఇప్పుడు ఇది 15,200 దాటవాల్సిందే కదా 15,300 నీ చెప్పాలంటే 15,200 కాదు 15,300 అట్లీస్ట్ 15,000 కి టచ్ అవ్వాలి 15,000 కి వస్తే ఇక్కడ ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఉంది 15,000 దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అంటే చూపిస్తాను నేను ఇది అంటే రేపు 15,000 కి వెళ్ళినా అక్కడ సస్టైన్ అవుతుందా అంటే వి డోంట్ నో 15,000 దగ్గర అది 15,000 కి ఓపెనింగ్ ఏ 15,000 అబౌ 15,000 ఓపెన్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్తే yes we are there ఈ వారం అదే కమింగ్ వీక్ మనం వెళ్ళిపోతున్నాం 15,000 దాటి పైకి వెళ్తున్నాం అని అర్థం లేకపోతే అంతవరకు కూడా కిందకిందకే ओके सारी 14,200 ब्रीच गोविंदा गोविंदा अंत कौ का अला पैस्थित राकु ओके अंडी सो दी अलागे बैंक निफ्टी अंत इन ट्रेंड लाइन्स ट्रेंड लाइन बैंक निफ्टी चूपिस्तान ट्रेंड लाइन्स लेट अस सी ट्रेंड लाइन्स इन बैंक निफ्टी చూడండి ఇదైతే లోవర్ లో హయ్యర్ లోవర్ హై పై నుంచి కిందకే స్ట్రెయిట్ లైన్ అంటే దీని టాప్ 37,000 37,000 నుంచి ఇదొకటి ట్రెండ్ లైన్ మళ్ళా ట్రెండ్ కూడా ఆ ట్రెండ్ కూడా బ్రీచ్ అయ్యింది అంటే ఇప్పుడు ఇది 35,000 కి దగ్గరలో 34,900 ఆ రేంజ్ లో 35,000 రేంజ్ కి వస్తే మినిమం గ్యారెంటీ అంటే ఇది 35,000 దాటి పైకి వెళ్తేనే దీనికి మోక్షం వచ్చేది లేకపోతే దీన్ని మర్చిపోవడమే అది సస్టైన్ అయితే 35,000 ఎప్పుడు ఇంట్రాడేకి వెళ్ళి ఇంట్రాడేలో వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ పడిపోతే కాదు ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఇంకా బ్రీచ్ అయింది చిన్నగా చిన్న రికవరీ వచ్చింది మొన్న బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డౌన్ సైడ్ తీసుకుంటే కంపారిజన్ ఫాలింగ్ లైన్ లో చెప్పండి ఇది డౌన్ ట్రెండా అప్ ట్రెండా దిస్ ఇస్ ద డౌన్ ట్రెండ్ అంటే టు బి ఎన్ అప్ ట్రెండ్ మోర్ దన్ 35,000 అది క్లోజ్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళాలి లేకపోతే కష్టం 35,000 క్లో వెళ్ళటం అదేం పెద్ద కష్టమా వెళ్ళటం రావటం ఎంతసేపండి చాలా తేలిక తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను సింపుల్గా ఈరోజు జస్ట్ చెప్దాము ట్రెండ్ లైన్స్తో పాటు నేను వచ్చేస్తాను ఇంపార్టెంట్ థింగ్ ట్రెండ్ లైన్స్తో పాటు ట్రెండ్ లైన్స్ దే గివ్ సమ్ ఇండికేషన్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి
అందులో డౌట్ లేదు. ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే అర్థం చేసుకుంటే, ఎందుకంటే అసెండింగ్ ట్రయాంగిల్ అని డిసెండింగ్ ట్రయాంగిల్ అని ఇంకా చాలా ఉన్నాయి, వెరైటీలు ఉన్నాయి. ఆ వెరైటీలతో చాలా వరకు తెలిసిపోతుంది ఏంటి మార్కెట్ ఏం చేయబోతున్నది ఎక్కడుంది అని. బట్ ఎక్స్టర్నల్గా ఏమైనా అనుకోకుండా ఏదైనా ఘటనలు జరిగితే, ఈవెంట్స్ వస్తే, ఆ ఈవెంట్స్ ఈ టెక్నికల్స్ని డిఫీట్ చేసి పారేస్తారు. దెన్ ది టెక్నికల్స్ వోంట్ వర్క్. అది సడన్గా స్పాంటేనియస్గా వచ్చేది కదా, అందువల్ల ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అదర్వైజ్ నథింగ్ ఈజ్ దేర్. తర్వాత ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రైస్ మూమెంటు. ప్రైస్లు పెరుగుతా తగ్గుతూ ఉంటాయి, ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రేడింగు. మనం టెర్మినల్ ముందు కూర్చొని చూస్తూ ఉంటే పైకి కిందకి పైకి కింద పెరుగుతా తగ్గుతా ప్రైసెస్ మారుతూ ఉంటాయి కదా, పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ట్రేడింగ్లో ప్రైస్ యాక్షన్ ఫాలో అయిపోతారు అంతే. ప్రైస్ పెరిగింది, ఇంకా పెరిగింది, అమ్మో ఇంకా పెరిగిపోద్దేమో. అంటే పెరగదనేం కాదు, అలాగే తగ్గింది, తగ్గుతుంది, ఇంకా తగ్గిపోతుందేమో. అంటే ఇంకా తగ్గిపోవచ్చు, ఇంకా పెరగచ్చు. దే మే బి రైట్, దే మే బి రాంగ్, బట్ దెర్ ఈజ్ ఎ వే అవుట్. ప్రైస్తో పాటు విధిగా వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే దెర్ ఈజ్ ఎ ప్రైస్ రైజ్, ట్రెండ్ బ్రేచ్ అయింది అంటే బ్రేక్అవుట్ అంటారు. మీరు వినే ఉంటారు ఎక్కడన్నా బ్రేక్అవుట్ అని విన్నారా? చూడండి, ఇప్పుడు మీరు ఇదే ఏదో ట్రెండ్ అనుకుందాం, డౌన్వర్డ్ ట్రెండ్. ఓకే, ఈ డౌన్వర్డ్ ట్రెండ్, ఈ డౌన్వర్డ్ ట్రెండ్ సపోజ్ ఈ ట్రెండ్ ఈ ఛానల్ నుంచి బయటికి వెళ్ళింది, ఇది ఏంటి బ్రేక్అవుట్, లేకపోతే ఇక్కడ నుంచి కిందకి రావచ్చు. ఇది అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ బ్రేక్అవుట్ కావచ్చు కదా. ఇంకా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తుందని టెక్నికల్ శాస్త్రం ఏం చెప్తుందంటే, సాంకేతిక శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇది బ్రేక్అవుట్ కాబట్టి ఇక్కడ నుంచి వెళుతుంది, ఇక్కడ బయింగ్ చేయొచ్చు అని. అలాగే ఇక్కడ ఇది దాటి కిందకి దిగొస్తే ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్ ఇంకా దాని గురించి వదిలేసి అమ్మేసి కూర్చుంటే ఇంకా తగ్గుతుందని. కానీ ఆన్ అండ్ ఆఫ్ అండ్ అలా జరగదు. అలా జరగకపోవటానికి శాస్త్రజ్ఞులు పెద్దలు ఏం చెప్తారంటే, ఈ సైన్స్ చెప్పేవాళ్ళు, బ్రేక్అవుట్ అనేది అప్వార్డ్ కానీ డౌన్వార్డ్ కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోకూడదని. ఎందుకంటే ట్రేడర్స్ చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళు టెక్నికల్స్ దగ్గర పెట్టుకుని చూస్తారు కదా. ఊరికే ఫాల్స్ బ్రేక్అవుట్ ఊరికే కొనిపారేస్తారు, ఇక్కడ జస్ట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళగానే చాలామంది ఏం చేస్తారు, టెక్నికల్ స్టడీ చేసేవాళ్ళు, దే గో ఫర్ బయింగ్. బ్రేక్అవుట్ అయింది, గ్రాఫ్స్ చూసి మైండ్లో పెట్టేసుకుని, ఎస్ బ్రేక్అవుట్ అయింది, బై. లేదా ఇక్కడ డౌన్వర్డ్ బ్రేక్అవుట్ అయింది, సెల్. ఎంత ప్రమాదకరం కావచ్చు అంటే, ముఖ్యంగా ఇది ఆ దానికంటే ఇది కింద, ఇది బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మళ్ళీ ఎక్కడో ఎప్పుడో మొదలవుతుంది. దీన్నే ఫాల్స్ బ్రేక్అవుట్ అంటారు. అంటే ఇక్కడి నుంచి దిగటం కరెక్టే, కానీ అక్కడ టెంపరీగా ఉన్నట్టుండి మళ్ళీ రివర్స్ అయిపోవటం, దాన్ని ఫాల్స్ బ్రేక్అవుట్ అంటాం. అలాగే ఇక్కడ కొద్దిగా పెరిగినట్టు పెరిగి మళ్ళీ తగ్గిపోవటం. ఈ ఫాల్స్ బ్రేక్అవుట్లు కావాలని చేస్తారండి పెద్ద పెద్ద ట్రేడ్ ఆపరేటర్స్. వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. ఎంత పెద్ద మెషిన్స్ ఉంటాయంటే, HFT అంటారు దాన్ని, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. మీకు ఎంత వాల్యూమ్ ఉంది, ఎంత వాల్యూమ్ సెల్లింగ్ ఉంది, ఎంత వాల్యూమ్ బయింగ్ ఉంది, తర్వాత స్టాప్ లాస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్నీ కనబడిపోతాయి అందులో. అది NSE నుంచి డేటా హైర్ చేసుకుంటారు వీళ్ళు, డేటాకి పే చేస్తారు, ఆ డేటా అంతా వచ్చేస్తుంది రెడీగా. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారండి, 14,510 దగ్గర స్టాప్ లాస్లు ఉన్నాయండి, స్టాప్ లాస్ ఇది కొట్టిపారేద్దాం పద. అంటే 14,510 కంటే దిగితే నేను ఉన్నాను అని చెప్పడం బయరు. 14,510కి వచ్చి స్టాప్ లాస్లను కొట్టేసి ఇచ్చేసేసేసి వాళ్ళ డబ్బులను తీసేసుకుని నీ తీరిగ్గా మళ్ళీ పైకి వెళ్ళిపోతారు.
ఓకే షార్ప్ సెల్లర్ 14900 దగ్గర ఉన్నాయి అనుకోండి స్టాప్ లాస్లు తిన్నగా 14900 దాకా తీసుకెళ్లి అక్కడ క్లిక్ చేసి అది కొంచెం పైకి తీసుకెళ్లి ఈ స్టాప్ లాస్లన్నీ కొట్టిపారేసేసి ఇల్లందర డబ్బులు పోతాయి అయిపోతాయి వాళ్ళు ఈ జోబులు వేసుకుంటారు మెల్లిగా అక్కడ అక్కడ ఉండి మెల్లిగా నిదానంగా దిగొస్తారు అంటే వాళ్ళు చూసి ట్రేడింగ్ చేస్తుంటారు మనం చూడకుండా ఏ గ్రాఫ్లు టెక్నిక్లు చూసుకొని ఏదో ట్రేడింగ్ చేస్తుంటాం అంటే వి ఆర్ ఫైటింగ్ బిగ్ వారియర్స్ పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నటువంటి ఆటోమేటెడ్ వెపన్స్ తర్వాత హైలీ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళతో మనం ఫైట్ చేస్తున్నాం నిహత్తే ఎట్లా అంటే నిహత్తే లడ్రాయ్ అంటారు కదా వితౌట్ ఎనీ ఆర్మ్స్ హతియారు అంటే ఆయుధాలు లేకుండా మనం యుద్ధం చేస్తున్నాం వాళ్ళ దగ్గర అన్ని సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి టెక్నికల్స్ నో డౌట్ బట్ టెక్నికల్స్లో కూడా కొంచెం అర్థం చేసుకోవాలి టెక్నికల్స్ ఆర్ ఎవ్రీథింగ్ దే విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అనుకుంటే పొరపాటు సో ఇక్కడ ఏంటంటే ట్రెండ్ చెప్తారు ఇట్లా వచ్చినంత మాత్రాన కిందకు వచ్చినంత మాత్రాన ఇంకా పడిపోతుందని కాదు అక్కడ చూడవలసినవి ఉన్నాయి కొన్ని ఒకటి ఆర్ఎస్ఐ ఇండికేటర్ చెక్ చేసుకోవాలి తర్వాత వాల్యూమ్స్ చెక్ చేసుకోవాలి వింటున్నారండి ఇది యూట్యూబ్ క్లాసు ఫ్రీ క్లాస్ కదా అంత శ్రద్ధ పట్టకపోవచ్చు చాలామందికి పే చేసింది అయితే చాలా శ్రద్ధగా వింటారు మరొకసారి చెప్తున్నాను ఈ బ్రేకౌట్లు ఈ బ్రేకౌట్ ఫెయిల్యూర్ అవుతుందా అయ్యే అవకాశం ఉందా లేదా అనటానికి ఈ ప్రైస్ మూమెంట్తో పాటు దెర్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు చెక్ వన్ ఈజ్ ఆర్ఎస్ఐ ఎనదర్ వన్ ఈజ్ వాల్యూమ్స్ వాల్యూమ్స్ కిందే ఉంటాయి కనుక తెలుస్తుంది ఇట్ ఈస్ సపోర్టెడ్ బై వాల్యూమ్ అనుకోండి బిగ్ వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఇక్కడ పడిపోతున్నది వాల్యూమ్స్ కూడా బాగున్నాయి ఎస్ అది కిందకే వెళ్తుంది సస్టైన్ అయ్యే అవకాశం ఉంది కిందకే అలాగే ఆర్ఎస్ఐ కూడా దాంతోపాటు తగ్గుతూ దిగుతుంది అంటే ఇది దిగుతుంది ఆర్ఎస్ఐ కూడా దిగుతుంది అంటే డైవర్జెన్స్ లేదు అనుకుంటే నమ్మొచ్చు అలాగే ఇక్కడ పెరుగుతుంది ఇది పెరుగుతున్నది కానీ ఆర్ఎస్ఐ పెరగటం లేదే లేదా వాల్యూమ్స్ పెద్దగా లేవే రెండు చూడటం మంచిది ఓన్లీ ఆర్ఎస్ఐ కాదు ఓన్లీ వాల్యూమ్స్ కాదు ప్రిఫరబ్లీ రెండు చూసుకుని వాల్యూమ్స్ ఆర్ఎస్ఐ రెండు పెరుగుతుంటే ధైర్యంగా ఇక్కడ కొనేసుకోవచ్చు ఎందుకంటే పైకి వెళ్ళిపోతుంది ఛాన్సెస్ ఆర్ దేర్ లేకపోతే టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ జాగ్రత్తగా ఉండాలి చూద్దాము ఏమవుతుందో లేదో అని చెప్పి ఉండటమే చూద్దామని ఉండటమే లెట్ అస్ సీ సో వాల్యూము ప్రైస్ ఓన్లీ ప్రైస్ చూడటం కాదు వాల్యూమ్ కూడా చెక్ చేసుకోవటం మంచిది తర్వాత ఈ బ్రేక్అవుట్లు బ్రేక్డౌన్ బ్రేక్అవుట్లు విషయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఐలు తర్వాత వాల్యూమ్స్ ఇట్లా అట్లా ఏంటంటే చేసుకుంటూ కొంత బేసిక్ ఐడియా ఉండాలి నాలెడ్జ్ ఉండాలి దాంతోపాటు అబ్జర్వేషన్లో ఉంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేసుకుంటూ పోతే పోయే కొద్దీ మీకు సబ్జెక్టు అవగాహన అవుతుంది దెన్ మీరు వేసే పాచిక పారుతుంది అంటే చాలా వరకు మిస్టేక్స్ తక్కువ అవుతాయి నంబర్ ఆఫ్ టైమ్స్ గెయినింగ్ విల్ బి మోర్ దెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ లూజింగ్ ట్రేడింగ్లో లూజింగ్ ఉండదని మాత్రం అనుకోకండి లూజింగ్ గెయినింగ్ రెండు ఉంటాయి అయితే గెయిన్ చేసే సందర్భాలు ఎక్కువ లూజ్ చేసే సందర్భాలు తక్కువ ఉంటాయి అది విషయం అది చెప్పదలుచుకున్నది ట్రేడింగ్లో మెలకువలు చెప్పాలంటే ఇది మీరు ప్రాక్టికల్గా చేస్తూ అర్థం చేసుకోవాలి థియరీ ఎంత చెప్పినా అది ఇన్కంప్లీటే ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ వీకెండ్ అండ్ ఎంజాయ్ సెలబ్రేట్ మరి మీరు టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రాంలో ఉన్నారనుకుంటున్నాను చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు చూడండి నిన్నటి వీడియోలో చెప్పాను దాని గురించి డీటెయిల్గా అది దట్ విల్ బి యూస్ఫుల్ టు యూ